బిగ్ బాస్ సీజన్ 6 చాలా అంటే చాలా తొందరలోనే వచ్చేస్తుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 5 సన్నీ విన్నర్ అయిపోయిన తర్వాత కేవలం 2 నెలలకే బిగ్ బాస్ ఓటీటీ వచ్చింది. అయితే ఈరోజు స్టార్ మా వాళ్ళు బిగ్ బాస్ ప్రోమో లాంచ్ అంటూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. అయితే అది క్షణాల్లో వైరల్గా మారిపోయింది. అయితే ఇక ఇప్పుడు కనుక చూసినట్టయితే కామన్ పర్సన్స్ని కూడా బయట ఇంటర్వ్యూ జరుగుతుంది. అంటే మనం ఎవరైనా సరే సెలబ్రిటీస్ కాకుండా నార్మల్ పర్సన్స్, కామనర్స్ని కూడా బిగ్ బాస్ అలౌ చేస్తూ ఉండడంతో బిగ్ బాస్కి సంబంధించిన ఇంటర్వ్యూలు అంటే రౌండ్ తర్వాత రౌండ్ దాదాపుగా ఒక 5 to 6 rounds అయిన తర్వాత ఆ వ్యక్తి సెలెక్ట్ అయ్యాడా లేదా బిగ్ బాస్కి అనే విషయాన్ని బిగ్ బాస్ యాజమాన్యం తెలుపుతుంది. అయితే బిగ్ బాస్ 6 ఎప్పుడు ప్రారంభమవుతుంది? అయితే ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే బిగ్ బాస్ సీజన్ 6కి, బిగ్ బాస్ సీజన్ కన్నడం ఈ 2 seasons కూడా ఒక్కళ్ళే హోస్ట్గా, అంటే హోస్ట్ అంటే నాగార్జున గారు కాదండి, హోస్ట్ అంటే ఏంటంటే కండక్ట్ చేసేదన్నమాట, అంటే వ్యవహరించేది ఒక టీమే అనమాట, బిగ్ బాస్ టీం ఒకళ్ళే. అయితే ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 6 కోసం ఉదయ్ భానుని, అలాగే గెటప్ శ్రీను, జానకి కనగనలేనులో రామ, అదే అమర్దీప్ చౌదరి వీళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అవ్వటం జరిగింది. అయితే బిగ్ బాస్ కన్నడానికి, బిగ్ బాస్ తెలుగుకి ఒకటే ఇంటర్వ్యూ ప్యానెల్ ఉండటం వల్ల వాళ్ళు కొద్దిగా లేట్గా బిగ్ బాస్ సీజన్ 6ని ప్రారంభిద్దామా అన్న ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ కనుక సీజన్ 6 తెలుగు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చినట్టయితే ఆగస్ట్ మిడ్లో అంటే ఆగస్ట్ 16th స్టార్ట్ అయిపోతుంది, లేదంటే ఆగస్ట్ 3rd week స్టార్ట్ అయిపోతుంది. లేదు అనుకుంటే సెప్టెంబర్ 2nd week అంటే సెప్టెంబర్ 10th కానీ సెప్టెంబర్ 11th కానీ అలా స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తానికైతే సీజన్ 6ని చాలా తొందరగా ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ఈలోపు బిగ్ బాస్ సెట్ వేస్ట్ అవ్వకుండా సీరియల్స్ వాళ్ళతో కూడా చాలా మంచి మంచి రియాలిటీ షోస్ని ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లో కూడా సీరియల్ వాళ్ళు ఉండబోతున్నారు. మరి చూద్దాం, ఈ ఇయర్ అంతా కూడా బిగ్ బాస్ చాలా అంటే చాలా రసవత్తరంగా గేమ్ ప్లాన్స్ జరుగుతుంది. అండ్ సీజన్ 6 తర్వాత కూడా మళ్ళీ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ కూడా రాబోతుంది. మరి ఏంటనేది మనం తెలుసుకుందాం.